హాయ్ అండి ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా కలిగి అలాగే మటన్ కన్నా టేస్టీగా ఉండే ఈ మిల్లీ మిక్కర్ కర్రీని కొంచెం డిఫరెంట్గా టేస్టీగా సరికొత్తగా నేను చెప్పే స్టైల్లో చేసి చూడండి రోటీస్లోకి కాదండి రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ కర్రీని ఎలా చేయాలో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ అని ఇంతవరకు లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేయండి ఇప్పుడు ఈ కర్రీని ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ ఇక్కడ లావుగా అయినా సరే చిన్నగా ఉన్నా సరే ఈ మిల్లిమిక్కలని తీసుకోండి లోతుగా ఉన్న గిన్నె తీసుకొని అందులోకి వాటర్ని పోసుకొని అందులోకి మిల్లిమిక్కలని వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు నానబెట్టుకోవాలండి అయితే ఇవి సాఫ్ట్గా కుక్ అవుతాయి ఇవి త్వరగా నానాలంటే వేడి నీళ్ళల్లో నానబెట్టుకోండి ఫైవ్ మినిట్స్లో సాఫ్ట్గా అవుతాయి ఇలా నానైన తర్వాత ఫస్ట్ ఒక్కటి తీసుకొని చెక్ చేసుకొని నానితే సాఫ్ట్గా ఉంటుంది సో అప్పుడు మిగతావన్నీ ఇలా వాటర్ పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని మిక్సింగ్ బోర్లోకి వేసుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు బైండింగ్ కోసం రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని ని వేసుకోండి అలాగే క్రిస్పీగా రావడానికి రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి బియ్యం పిండిని వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి కొద్దికని మధ్యలో వాటర్ ఒక టేబుల్ స్పూన్ అన్ని వాటర్ వేసుకొని ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి అయితే ముక్కలకి కారం ఉప్పు మసాలా అన్నీ బాగా పడతాయి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి రెండు కోడిగుడ్లను యాడ్ చేసుకొని దానివల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా కలిసేలా స్పూన్ తో ఇలా కలుపుకోవాలి ఇక ఎగ్ అంతా బాగా కలిసేలా ముక్కలకి పట్టేలా కలుపుకోండి ఇలా ఎగ్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా సాఫ్ట్గా వస్తుంది ఎగ్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి తర్వాత ఒక బాండిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఆయిల్ మరిగిన తర్వాత వీటిని ఇందులోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి వచ్చాక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఇలా బాగా వేయించుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి పెద్దగా ఉన్నవైతే ముక్కలు కట్ చేసుకొని చిన్నగా ఉంటే అవసరం లేదు ఇప్పుడు తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేగించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒకటి కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అయితే సాఫ్ట్గా త్వరగా కుక్ అవుతుంది ఇప్పుడు అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి టమాటా ముక్కలు సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోండి ఇప్పుడు అందులోకి ముందుగా రీఫై చేసి పెట్టుకున్న మిల్లీ మిక్కర్స్ని వేసుకొని అంతా కలిసేలా ఉప్పు కారం బాగా పట్టేలా కలుపుకోవాలి ఇలా రెండు నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి సరిపడా వాటర్ని వేసుకోవాలి గ్రేవీకి తగినట్టుగా వేసుకోండి నేను ఇక్కడ హాఫ్ గ్లాస్ వరకి వాటర్ని వేసుకున్నాను ఇలా టూ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత చివరిలో ఇలా కరివేపాకు కొద్దిగా అలాగే కొత్తిమీర కొద్దిగా వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మీరు పోసుకున్న వాటర్ని బట్టి ఇలా గ్రేవీగా చేసుకోవచ్చు లేదా ఫ్రైగా అయినా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కూల్ అయిన తర్వాత కొంచెం థిక్గా అవుతుంది గ్రేవీగా చేసుకుంటే బెటర్ అంతేనండి ఈ టేస్టీ మిలిమిక్కర్ కర్రీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఓకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్